కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రథమ నంది అన్నదాన సమితి నంద్యాల పట్టణంలోని ప్రథమ నందీశ్వర ఆలయ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అక్కడికి వచ్చే భక్తాదులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రథమ నంది అన్నదాన సమితి భక్తుల దాతల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన సమితి కార్యవర్గం సభ్యులు రజనీకాంత్, కృష్ణారెడ్డి, చంద్రుడు, ప్రసాద్, లక్ష్మీరెడ్డి, బాలరెడ్డి, యుగేందర్రెడ్డి, నరసింహులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ప్రథమ నందీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. కార్తీక మాసం చివరి వరకు ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తామని, ఆలయానికి వచ్చే భక్తులు ఆకలితో వెనక్కిపోకుండా సేవా సమితి నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓ నమ శివాయ. నంద్యాల పట్టణంలోని పద్మనాభ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి నుండి మిత్రుల సహకారం, దాతల సహకారంతో ప్రథమనంది అన్నదాన సేవా సమితి అనే ఒక సమితి ద్వారా మేము మా మిత్రులు అందరం కలిసి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి నుండి కార్తీక అమావాస్య రోజు వరకు అన్నదాన కార్యక్రమం నిరంతరంగా చేస్తున్నాము. దీని అన్నదాన కార్యక్రమానికి ప్రజలు హాజరై కావాల్సిన కోరుతున్నాం. ఓ నమ శివాయ. ప్రతి అమావాస్యకు మేము ఇక్కడ అన్నదానము చేస్తున్నాము. భక్తుల సహకారంతో, దాతల సహకారంతో అందరం కలిసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఓం నమ శివాయ. స్వామియే చిన్నమయ్యప్ప. నంద్యాల పట్టణంలోని ప్రథమనంది స్వామి దేవస్థానం నందు ప్రతి నిత్యము అన్నదాన కార్యక్రమము కార్తీక మాసము అమావాస్య వరకు ఏర్పాటు చేయబడినది. నిత్యము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. భక్తుల సహకారము, మా సేవిలాసుల సహకారం, మా ఫ్రెండ్స్ సహకారం అందరితో ఇక్కడ నడుస్తున్నది అన్నదాన కార్యక్రమం. అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. శివస్వాములు, అయ్యప్ప స్వాములు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. 12 నుంచి 2 దాకా స్టార్ట్ ఉంటుంది ఆ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం. అందరూ హాజరవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ కార్యక్రమం ప్రథమనంది దేవస్థానంలో సంవత్సరం పొడవునా అమావాస్య రోజు క్లీనింగ్ ఉంటుంది. మార్నింగ్ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మొత్తం నడుస్తుంది. ప్రతి నెల నడుస్తుంది అమావాస్య రోజు. అందరూ ఆరోగ్యం కావాల్సిందిగా కోరుతున్నాను అన్నదాన కార్యక్రమానికి. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే